శ్రీమాత్ త్రినమహ. నమస్తే అండి. ఈరోజు అల్లం గారెలు చేస్తున్నానండి. మరి మినపప్పు గారెలు వేసుకుంటాం కదా, ఇది మినప్పిండే. మరి తొక్కపప్పు వాడుకుంటాం మేము. తొక్కపప్పే మాకు తెచ్చుకోవడం అలవాటు. చాలా బాగుంటుంది తొక్కపప్పు, రుచి ఉంటుంది. తర్వాత గుల్లగా వస్తాయి, పిండి కూడా ఒదిగి వస్తుంది అన్నమాట. అందుకే పొట్టుతో ఉన్న పప్పు మాత్రమే వాడతాం. ఇందులోకి మరి గోధుమ రవ్వ, ఉప్పు, జీలకర్ర, మరి ఒక అంగుళం అల్లం ముక్క దంచుకున్నానండి. రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసాను, ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసాను. మరి ఇవన్నీ ఇందులో కలిపి అల్లం గారెలు వేస్తాను. ఇలా వేసుకోవడం వల్ల కరకళ్ళు ఆడుతూ వస్తాయి, తర్వాత నూనె కూడా లాగదు, చాలా కమ్మగా ఉంటాయి. మనకి దీనికి చట్నీతో పని లేకుండా ఈ గారెలు తినేయచ్చు అన్నమాట. చక్కగా కళాయి పెట్టుకున్నాను. ఇది ఎక్కిన తర్వాత ఆయిల్ వేసాను కదా, మరి ఆయిల్ అయితే ఆగుతుంది. ఇప్పుడు ఈ పిండి కలిపే విధానానికి చూపిస్తున్నాను మీకు. ఇది ఇడ్లీ పిండి రుబ్బినప్పుడు గార్లిక్ కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకుంటానండి నేను. అలా పెట్టిన పిండిది. ఇందులో ఈ బొంబారవ్వ వేయడం వల్ల కరకళ్ళు ఆడుతూ వస్తాయి గారెలు. ఇప్పుడు ఈ జీలకర్ర, ఉప్పు, అల్లం, దంచుకున్న అల్లం, అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. మనకి మీకు ఇంకా అంతకీ నాకు కొత్తిమీర ఉందలేండి, లేదని కాదు, కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇది చక్కగా ఈ పిండిలో కలిపేయాలి. ఇప్పుడు నూనె కాగిందో లేదో చూసుకుందామా. మరి అన్నీ వేసి పిండి కలిపేసానండి. ఇంకా నూనె కాగుతుంది. ఈ పిండి కలిపేసాం కదా నేను, అదేనండి మనం ఇడ్లీ పప్పు వేసుకున్నాం అనుకో, అలాంటప్పుడు కొంచెం పిండి గార్లిక్ అని తీసుకుని పక్కన పెట్టుకుంటే అప్పుడు వేసుకోవడం అవ్వలేకపోతే మరణాడైనా కూడా వేసుకోవచ్చు. అలా అని నూనె లాగుతుందేమో అనుకోకండి. ఇంట్లో పెట్టి తీసిన పిండి అసలు నూనె లాగదు, పైగా కరకళ్ళు ఆడుతూ వస్తాయన్నమాట. చక్కగా ఇలాగ వడల కింద వేసేస్తానండి. ఇందులో జీలకర్ర, అల్లం వేసుకున్నాం కదా, దానివల్ల మనకి కఫం అనేది ఉండదు, కావలసిన వేడి వస్తుంది, మంచి రుచి కూడా వస్తుంది. అలాగా వేసుకుని మనం ఉట్టు గారెలు కాకుండా ఇలా వేసుకోవచ్చు. ఈ మరి ఉట్టు గారెలు కాకుండా మనం ఇవన్నీ వేసుకున్న గారెలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఉప్పు, లేదా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అన్నాను కదా. ఉందండి, కట్ చేసే టైం లేక వేయట్లేదు, కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఏగిపోయినాయండి, తీసేస్తాను. ఫస్ట్ గుండా మనం నూనెతో ఇలాగ పిండి వంట వండుతాం కదా, దేవే పిండి వంట అని అర్థం. నూనెలో దేవే పిండి వంట అలాంటప్పుడు ఫస్ట్ కొంచెం వేస్తాం అని ఫస్ట్ గుండా వేసింది. ఏగిన తర్వాత ఇలాగ అగ్నిదేవుడికి ఒక ప్లేట్లో పెట్టాలి. అలాగా అమ్మ పెట్టేది, పూర్వం నుంచి చేసేదేనండి. ఎందుకంటే మనం ఏది చేసినా దేవుడికి అనేది పెడతాం కదా, అలానే పెట్టాలన్నమాట. ఇదిగో ఏం చేశాను కదా, మరి కొత్తిమీర వేయలేదండి అన్నాను కదా, నేను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసానండి. ఇప్పుడు కొత్తిమీర గారెలు వేస్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ గోధుమ నేను ఈ గారెల పిండిలో గోధుమ రవ్వ వేసాను కదా, దాని వదులు కొంచెం వరిపిండి వేసుకోవచ్చు. లేదు మన ఇంట్లో ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. గోధుమ రవ్వ అని కాదని లేదు అనుకుంటే వేసుకోవచ్చు, ఉన్నా కానీ ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల నూనె లాగదు, సరికదా కరకళ్ళు ఆడుతూ గారెలు, మరి గారెలు కూడా ఎక్కువ అవుతాయి. ఉట్టి మినప్పిండి కన్నా మనం కొంచెం ఏదో కలిపింది గొప్ప రుచి ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇవి ఉట్టిగా తినేయచ్చు. నేను ఇలానే వేసేసుకుంటానండి. నేను దేని మీద పెట్టి వత్తటం అలవాటు లేదు, పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అలా వేసేయడం అలవాటు. ఇంతేనండి, చక్కగా అల్లం గారెలు
రెడీ అయిపోయినాయి. అంటే వేసినవి ఎన్ని రకాలు వేసినా అల్లం పేరే వచ్చింది అలానే అంటారు. తర్వాత ఏమో కొబ్బరి గారెలు కూడా వేస్తారు, అవి కూడా ఇంకొకసారి వేసి చూపిస్తాను. ఇదిగోనండి రెడీ అయిపోయినాయి. ఏమి ఏమి అంటే తినేయడమే, ఏమన్నా పచ్చడి పని ఇష్టాన్ని పట్టినందుకోవచ్చు, లేదంటే ఇలానే తినేయడమే. అల్లం గారెలు చేసే విధానం చూపించాను కదా, చూసారు కదా, ఈజీగా చేసేసుకోండి. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి